ప్రస్తుతం మనం తణుకు వచ్చాం. సో ఇక్కడ తణుకు నియోజకవర్గ శాసనసభ సభ్యులు అలాగే మంత్రి కారుమూరి నాగేశ్వరరావు గారు మనతో ఉన్నారు. ఆయన సమయం మనకి ఇచ్చారు, మాట్లాడదాం. సో నమస్తే అండి. నమస్కారం సార్. ఎన్నికల నోటిఫికేషన్ కూడా వచ్చేసింది. సో యా, ఓ 15 రోజులు ముందుకెళ్ళింది, దాదాపు 4 రోజులు రైట్. సో ఎలా ఉంది సార్ నియోజకవర్గంలో పరిస్థితి? నియోజకవర్గంలో చాలా బాగుందండి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి కలెక్టర్ల మీటింగ్లో పార్టీలు చూడొద్దు, ప్రాంతాలు చూడొద్దు, కులాలు చూడొద్దు, మతాలు చూడొద్దు, నాకు ఓటీసిన వాళ్ళకి ఈయన వాళ్ళకి నేను ముఖ్యమంత్రిని, అందరికీ చేయాలి, ఏ గ్రామంలో నేను వచ్చి నాకు అర్హత ఉండి అందలేదని అనొద్దు అన్నదే ఆయన ఫిచ్చింగ్, ఆయన విజయం, ఆయన మంచి మనస్సు, మంచి హృదయం. ఎందుకంటే ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు 3 పర్యాయాలు ముఖ్యమంత్రి చేసిన లాస్ట్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి కలెక్టర్ల మీటింగ్లో మా వాళ్ళకే చేయండి, మా వాళ్ళని చూసుకోండి, 45 ఏళ్ళ ఇండస్ట్రీ, ఫస్ట్ టైం చిన్న వయసులో తొలిసారిగా ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు ఎంత హృదయం మంచిదైతే అక్కడే ఆయన అర్థమైపోతుంది, అదే ఆయన విజయం. ప్రతి ఒక్కళ్ళు కూడా, నేను గడప గడపకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఆమె ఎదురొచ్చింది, నేను తెలుగుదేశం, మాది మా ఆయన తెలుగుదేశంలో పెద్ద లీడరు, కానీ నాకు 2.5 లక్షల లబ్ధి వచ్చింది, కానీ నాకు సిగ్గేస్తుంది, నేను ఓటేయలేదు మీకు, పక్కంటి వాళ్ళందరూ కూడా చుట్టుపోటు మాట్లాడుతున్నారు, ఈ ఇన్ని పొందారు మీరు, మీరు తెలుగుదేశంలో మీ ఆయన ఇప్పుడేంటంటే తెచ్చారని అంటుంటే బాధేస్తుంది, కానీ ఆ జగన్మోహన్ రెడ్డి గారు మాకు చేసిన దానికి రేపు ఓటేసి రుణం తీర్చుకుంటాం, మా ఆయనతో కూడా ఓటేస్తా, మా ఆయన మొన్న ఏదో రైతు పోరుబాట అని చంద్రబాబు నాయుడు వచ్చి పచ్చ చొక్కా వేసుకోబోతుంటే కుదరదని ఆపేశాను, ఇంకా సిగ్గుపోద్దు నాకని. తణుకు అంటే కనుక ఒకప్పుడు ఒక అంటే చౌదరి సామాజిక వర్గానికి పెట్టని కోట అని చెప్తారు, ఆ విధంగా టీడీపీకి ఒక ఫైర్ వాల్ అని చెప్తారు, దాన్ని మీరు ఏ విధంగా బదులు కొట్టడం జరిగింది? సో ప్రస్తుతం ఉన్న ట్రెండ్ లో 3 పార్టీలు కలిసి వస్తున్న నేపథ్యంలో గతంలో కంటే మిన్నగా రిజల్ట్స్ ఉండబోతున్నాయా, లేదంటే ఒక ఛాలెంజింగ్ గా కారుమూరి గారు భావిస్తున్నారు? ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 2009లో గెలిచే గుర్రాలకే సీట్లని ఆ రోజు నన్ను, నేను జడ్పీ చైర్మన్ గా నా సర్వేలో నేను ఎన్నిసార్లు చేసినా కారుమూరి నాయసరావు గెలుస్తాడని రావడంతో నన్ను ఇక్కడ పంపించడం జరిగింది. అందరూ ఆశ్చర్యపోయారు, ఏంటి కారుమూరి, ఏంటి ఇక్కడేంటి, ఆయన క్యాస్ట్ ఏముంది అనేది. అయితే నేను అందరివాడిని, నేను అందరితో ఉంటాను, నేను ఇప్పుడు కూడా అందరివాడిగానే ఉంటాను, ప్రతి ఒక్కరికి కష్టపడిలో ఉంటే ఫోన్ చేస్తే పని చేస్తాను, నా ఫోన్ నా చేతిలోనే ఉంటుంది, అది 24 అవర్స్ ఫస్ట్ రింగ్ లో ఫోన్ ఎత్తుకుంటాను, అందుకే నన్ను ఇక్కడ పంపించడం జరిగింది. అంతకుముందు అంతా కూడా ఎమ్మెల్యే గారు ఎవరు కలవరు, వాళ్ళ అనుచరులు కలవటమే, ఇవాళ ఎమ్మెల్యే నా దగ్గర గన్మెన్ ఆపరు, ఎవరు ఆపరు, డైరెక్ట్ రిక్షా వాడితో సహా అందరూ వచ్చేయచ్చు, ప్రతి ఒక్కరు నాకు మానవత్వం, సమానత్వం, మనిషి ఈ తత్వాన్నే కొంచెం అంటే కొంచెం సాఫ్ట్ గా ఉంటారు మంత్రి, సో అగ్రెసివ్ గా ఉండరు అనేది కొంతమంది విమర్శించే వాళ్ళు కూడా ఉంటారు, మీరేమో అందరి వాడు అని చెప్తున్నారు, దీన్నే విమర్శించా నైజాం ఇది, నేను నా పుట్టుకి ఇది, నేను నా మనస్తత్వం ఇది, నేను ప్రతి ఒక్కరిని మానవత్వం సమానత్వంగా చూస్తాను, ప్రతి ఒక్కరిని కూడా కలుపుకెళ్ళిపోతాను, అందరితోటి అందరి వాడిగా ఉంటాను. సో దీని గురించే అంటే విమర్శించే వాళ్ళు ఎలాగో విమర్శిస్తుంటారు, కానీ ఈ ఎర్రిపప్ప అనేదాన్ని విస్తృతంగా జనాల్లోకి తీసుకునే ప్రయత్నం టీడీపీ అలాగే ఎల్లో మీడియా చేసిన దానికి మీరు ఇచ్చిన సమాధానం కూడా మేము విని, బట్ అలాంటివన్నీ ఇప్పుడు ఫ్యాక్టర్ గా ఉండబోతున్నాయా? అంటే తెలుగుదేశం వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత వాళ్ళకి మాట్లాడే అవకాశం లేదు, వాళ్ళకు ఈ వ్యవసాయం గురించి మాట్లాడినా అబద్దాలు మాట్లాడాలి, ఏ పథకాల గురించి మాట్లాడలేరు, ఆ పథకాల గురించి ఎత్తుకుంటే మీరెందుకు ఇవ్వలేదని అంటారేమో అని అది మాట్లాడటం మానేసి ఏ మనిషి అయినా సరే ఏది దొరుకుద్దా అని చూస్తారు. ఆ రోజున ఎవరో తాగుబోటు అతను ఏదో మామూలుగా మేము వ్యవసాయం గురించి రైతుల గురించి అక్కడ అందరు రైతులు ఉన్నారు, అందరి గురించి మాట్లాడుతుంటే ఒక తాగుబోతు మరి అగ్రిగోల్డ్ ఏంటి అని అడుగుతుంటే అరే రిపప్ప మనం మాట్లాడుకునే సబ్జెక్ట్ ఏంటి, ఇదేంటి నువ్వు అమాయకుల్లో ఉన్నావు అన్నట్టుగా మాట్లాడిన బోతపదం మా ఏరియా, దాన్ని ఏమీ దొరకలేదు కాబట్టి అంటే అప్పటికే రైతులందరికీ మేము అండగా నిలబడ్డాం, రైతులందరికీ మేలు చేస్తున్నాం, తడిసిన ధాన్యాన్ని కూడా కొంటున్నాం, మన మొక్క పొలిసిన ధాన్యాన్ని కూడా కొంటున్నాం, చంద్రబాబు నాయుడు ఆ పొలాలంట గట్లంట తిరిగితే జనం రావట్లేదు, ప్లస్ రైతులు కూడా ఏమీ చెడ్డ చెప్పట్లేదు, మాకు అన్నీ కొంటున్నారని చెప్తున్నారు, నేను రైతులకి కూడానే ఉన్నాను, రైతులు అమ్ముటానే నడుస్తున్నా, అవి చూసి వాళ్ళు తట్టుకోలేక ఇలాంటి మాటలన్నీ వేస్తున్నారు, అని చేత వాళ్ళకి భగవంతుడు ఉన్నాడంతే.
సో ఈ విషయం చిన్నదే అవ్వచ్చు, బట్ టీడీఆర్ విషయంలో అవినీతి పెద్ద ఎత్తున జరిగింది. సో ఇది అధికారులని అయితే ఏదో చేస్తున్నారు, పాత్రదారుల మీద యాక్షన్ తీసుకుంటున్నారు, కానీ అసలైన సూత్రధారులు ఏమయ్యారు అనేది ప్రధానంగా ఎల్లో మీడియాలో ఒక ప్రధానమైన వార్త. అవును, అసలు ఇంకొక విషయం మీకు చెప్తున్నా, మీది ల్యాండ్, మీకు మీ పొలం అమ్ముకున్నారు, మీ పొలం అమ్ముకున్న డబ్బు నాకు ఇచ్చేస్తారా? అంతా కూడా వాళ్ళ తెలుగుదేశం వాళ్లే, చౌదరీసే. కానీ కావాలని ఆ రోజున నాకు మంత్రి రాకుండా చేయాలని ఈ అభియోగం ఈ బురద జిమ్మారు. మీకు ఇంకో విషయం చెప్తాను నేను, ఈ టీడీఆర్ ఇంకా చిన్నదే, 300 కోట్లు 400 కోట్లు 800 కోట్లు అన్నారు. ఆ ఎవరో మన తెలుగుదేశం పత్రిక ఒకటి ఉంది అక్కడ, దాని పేరు చైతన్య రథం ఏదో సంథింగ్, దాంట్లో నాకు ఇక్కడ 150 ఎకరాలు ఉందని, నెలకి 30 కోట్ల రూపాయలు నాకు నా కొడుకు ఇవ్వట్లేదు, నా కూతురికే పంపించేస్తున్నానని, ప్లస్ అత్తుల్లో 30 ఎకరాలు ఉందని, హైదరాబాద్ లో 2 స్టీల్ ఫ్యాక్టరీలు ఉన్నాయని, ఇంకా అసలు 100 దగ్గర 1800 కోట్ల రూపాయలు సంపాదించానని ఇంకా వేసారు అభియోగాలు ఆ పత్రికలో. అసలు ఒకటి కాదు, ఎన్ని రకాల బురద జిమ్మాలు, అన్ని రకాల బురద జిమ్మారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నాకు లేదు కాబట్టి మంత్రి ఇచ్చాడు. తండ్రి ఎమ్మెల్యేని చేస్తే తనయుడు మంత్రి కూడా చేశాడు, ఎమ్మెల్యేని చేసి మంత్రి కూడా చేశాడు. తండ్రి నన్ను జడ్పీ చైర్మన్ చేశాడు, ఎమ్మెల్యే చేశారు. కానీ తనయుడు ఎమ్మెల్యే చేసి మంత్రి చేశాడు. నా జీవితానికి ఏం కావాలి? ఇంకా టోటల్గా నా జీవితం ఆయనకే అంకితం. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే, నాతోటి ఈ రాజకీయం సరనుకున్నా, మా కుటుంబంలో ఇంకెవరో రాజకీయాల్లో ఉండకూడదు అనుకున్నా, కానీ నా తనయుడికి, నా తనయుడు చాలా మంచోడు, వాడు ఎప్పుడు కూడా నేను మంత్రి కొడుకున్నాను కూడా చెప్పుకోడు. నా ఎలక్షన్ కోసం, నా పాదయాత్ర గడప గడపకి కోసం మంత్రిగా రాష్ట్రం అంతా తిరుగుతున్నానని ఆడు వచ్చి మధ్య మధ్యలో తిరుగుతా చూస్తా ఉంటే అతను ఇప్పుడు ఏలూరు ఎంపీగా నుంచి బీసీలు చాలా మంది ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మరి మా అబ్బాయిలో ఏముందని చూశారు, నాలో ఏముందని చూశారు. నా జీవితం చాలు ఇంకా. ఆయన ఇంత నాకు అవకాశం ఇచ్చారు, నా కుటుంబంలో ఉన్న నా కొడుకు అవకాశం ఇచ్చారు, నేను ఎప్పటికీ ఆయనకు రుణపడి ఉండాలంతే. రైట్. జరిగిన 5 సంవత్సరాల్లో కారుమూరి గారి నియోజకవర్గంలో లేకపోతే తణుక్కి సంబంధించి ఆయన మార్కు అభివృద్ధి ఏం చేశారు అనే వాళ్ళకి ఏం సమాధానం? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఎలా చేశారంటే, ఇది నేను అదృష్టంగా భావిస్తున్నాను. వాళ్ళ తండ్రి దగ్గర జడ్పీ చైర్మన్గా చేశాను, ఎమ్మెల్యేగా చేశాను. అప్పుడు అసలు అది మరవరాని అనుభూతి. ఆ అనుభూతిని మించి ఈయన చేశారు. అసలు ఎంత కష్టపడుతున్నాడు ఆయన, ఎంత పేదరికాన్ని తగ్గించారు. 12%లో ఉన్న పేదరికం 6%కి తీసుకొచ్చారు. ప్రతి ఒక్కళ్ళకి కూడా పోషక ఆహారం అందే విధంగా మన అందరికీ జీడిపి రేటు పెరిగి ప్రతి ఒక్కళ్ళ చేతిలో డబ్బులు ఉండేలా చేసి పేదరికాన్ని 12 నుంచి 6% తీసుకొచ్చారు. చదువులు, ఈ రాష్ట్రాన్ని చదువుల తల్లిగా, చదువులు విప్లవంగా కేరళ భారతదేశంలో 1 లిటరసీ. కానీ ఇవాళ ఆంధ్ర రాష్ట్రం 1కి తీసుకొచ్చిన గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మహిళల గౌరవాన్ని పెంచిన భారతదేశంలో ఒకే ఒక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ మహిళలు గడప దాటకుండా వాళ్ళింటికే వాలంటీర్స్ని పంపించి, నీకు అమ్మ పెన్షన్ రాస్తున్నావు, నీ వయసు వచ్చింది తెలియదు పాపం, అప్పటి వరకు నాకు 60 ఏళ్ల వయసు వచ్చింది, నేను ఈ పెన్షన్ నాకు వస్తుంది, నేను రాయించుకోవాలనే ఆలోచన లేదు. కానీ వీళ్ళెళ్ళి ఆ టయానికి రాసేస్తున్నారు, వీళ్ళెళ్ళి మీకు అమ్మఒడి వస్తుందని, వీళ్ళొచ్చి మీకు ఆసరా వస్తుందని, వీళ్ళొచ్చి మీకు ఇది వస్తుందని ప్రతిదీ గడప దాటకుండా రాసి పార్టీల ప్రాంతాల అతీతంగా మహిళల రాష్ట్రంలో గౌరవాన్ని పెంచి, గతంలో ఎలా ఉండేది జన్మభూమి కమిటీలు, వాళ్ళ ఒక చుట్టూ తిరగాలి, వాళ్ళు ఇచ్చేదే అరాకొర, ఆరాకొర కోసం వెంపర్లాడి తిరిగే పరిస్థితికి వచ్చేవారు. పాపం అటువంటి పరిస్థితి లేకుండా మహిళల గౌరవాన్ని పెంచి వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇవాళ ప్రతి ఒక్కళ్ళకి కూడా పథకాలు అందిస్తున్న భారతదేశంలో ఒకే ఒక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి పథకాన్ని ఇస్తున్న ప్రతి సంక్షేమ పథకాన్ని వాళ్ళు ఏదో ఒకటి వేలెత్తి చూపిస్తుండో రివాజ్ గా మారింది. అమ్మ ఒడి దగ్గర నుంచి గోరుముద్ద వచ్చి ఎందుకు అని చెప్తారు. అలాగే సీల్ సప్లైస్ మీ కిందకు వచ్చే శాఖలో చూసుకుంటే కనుక రేషన్ ని ఇంటికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది, మరి బద్దకస్తులు చేస్తున్నారు అనే ఒక విమర్శ. అంటే వాళ్ళు విమర్శించని ఇది లేదు. సో ప్రజల్లోకి ఇవన్నీ ఎలా వెళ్తున్నాయి, తీసుకున్న లబ్ధిదారుడికి అవగాహన ఉంటుంది అనుకుంటున్నారు? ఎందుకంటే ఎలక్షన్ టైంలో అనేక రాజకీయ పార్టీలు అనేక విధాలుగా వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటాయి.
ఏంటి ఇక్కడ ముఖ్యంగా చూడవలసింది? చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రాన్ని శ్రీలంక చేసేస్తున్నాడు, మొత్తం పప్పు బెల్లల్లా పనిచేస్తున్నాడు, ప్రతి ఒక్కటి కూడా ఏమీ లేకుండా చేస్తున్నాడు. ఇది అప్పులు మయమైపోతుంది, ఈ రాష్ట్రం శ్రీలంకలాగా మారిపోతుంది అని చెప్పి అల్లరి చేశాడు ఆయన. ఆ రోజున చేసినప్పుడు మరి మళ్ళీ అదే చంద్రబాబు నాయుడు మళ్ళీ నేను అన్నీ కూడా కొనసాగిస్తాను, నేను అంతకన్నా ఎక్కువ ఇస్తాను అంటున్నాడు. ఎక్కడి నుంచి ఇస్తాడు ఆయన? శ్రీలంక అంటే ఇంకొక కాంబోడియాలాగా చేసేస్తాడా, ఇంకో రాష్ట్రంలో చేసేస్తాడా దీన్ని? ఆయన మాట్లాడేదంతా కూడా రాజకీయం, ప్రజలకు మేలు చేయటం ఆయనకి ఇష్టం ఉండదు. ఆ మనిషి గుంట నక్క, అతను పెట్టడు ఎదరోళ్ళు పెట్టనాడు, అయినా మన నాయకుడు మామూలైన ఎవరిని లెక్క చేయడు. ఈ రాష్ట్ర ప్రగతిని, ఈ రాష్ట్ర బాగుని, ఈ పేదరికాన్ని అన్నిటిని కూడా తగ్గించాలి. చదువులు, మరి నేను ఒక్కటి చెప్తాను చదువుల గురించి. వాళ్ళ మనం ఒక అమెరికా వెళ్ళాను నేను లాస్ట్ 5 సంవత్సరాల క్రితం. అప్పుడు ఒక చికాగోలో చిన్న మీటింగ్ పెడితే మన తెలుగు వాళ్ళు అందరూ వచ్చారు. అందులో ఒక అబ్బాయి మాది హనుమాన్ జంక్షన్, నా తండ్రి రిక్షా తొక్కునేవాడు, నన్ను 10th క్లాస్ మించి చదివించలేను బాబు, నేను ఆటో కొనుక్కుందాం అనుకున్నాను. ఈ లోపల రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఫ్రీజ్ రియంబర్స్మెంట్ ప్రకటించారు. ఇంటర్మీడియట్ 1st ఇయర్ 2nd ఇయర్ రూపాయి ఖర్చు లేకుండా అయిపోయింది. ఇంజనీరింగ్ సీట్ వచ్చింది, 1st క్లాస్లో పాస్ అయ్యాను. క్యాంపస్ సెలక్షన్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాను. 24 లక్షలు ఇస్తున్నారు. నన్ను పుట్టించిన దేవుడు ఎలా ఉంటాడో తెలియదు. ఈ స్థితి కల్పించిన దేవుడు రాజశేఖర రెడ్డి గారు. నా తండ్రిని రిక్షామా అనిపించే, ఇల్లు కట్టించే, మారుతి గారు కొనిచ్చారు. నా తమ్ముడిని చెల్లిని చదివించుకుంటున్నా. నాకు ఎంతకన్నా అలాంటిది లక్షల మంది అయ్యారు అప్పుడు. మళ్ళీ చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాల్లో ఒకళ్ళు కాలేదు. మళ్ళీ అంతకన్నా ఎక్కువ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని చదువుల విప్లవాన్ని తీసుకొచ్చారు. రైట్. మరోవైపు ఇప్పుడు ఈ రాకెట్స్ కానీ లేకపోతే ఏరో స్పేస్ కి సంబంధించినవి, వాటి ఇంధనం ఇక్కడ నుంచే వెళ్తుంది, తణుకు నుంచి అని చెప్తూ ఉంటారు. బట్ కంపేర్ చేసుకుంటే గనక అభివృద్ధిలో మాత్రం ఒక అడుగు వెనకే ఉంది అనేది చెప్తూ ఉన్నారు కదా. సో కేవలం సంక్షేమ పథకాలు ఇస్తే సరిపోతుందా, అవకాశాలు లేవు అనే ఒక ప్రచారాన్ని కూడా ఎల్లో మీడియా ప్రధానంగా జనాలకు తీసుకెళ్తారు? ఎల్లో మీడియా వాళ్ళకి, చంద్రబాబు నాయుడుకి, రామోజీరావు గారికి, రాధాకృష్ణ గారికి నేను చెప్పవలసింది ఏంటంటే, అగ్రికల్చర్లో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు 3.5% ఉంటే ఇవాళ 11.7%కి అగ్రికల్చర్ వెళ్ళింది మనకి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత. అన్ని పంటలు, మెట్ట పంటల పంటలు కూడా పెరిగి ఆ చూసుకోమనండి, లెక్కలు చూసుకోమని నీతి ఆయోగ, మన లెక్కలు కాదు, ఎన్ని నీతి ఆయోగ లెక్కలు. అలాగే ఇండస్ట్రీస్ 3.5% ఉండే ఇండస్ట్రీస్ ఇవాళ 11.7%కి వెళ్ళింది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత. ఇండస్ట్రీస్ గ్రోత్ ఎలా పెరుగుతుందంటే, మంత్రి గారు, బీజేపీ టీడీపీ జనసేన కలిసిన తర్వాత మరో ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లే యోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. దీన్ని ఏ రకంగా తిట్టుకొట్టే ప్రయత్నం మీరు చేయబోతున్నారు? ఎందుకంటే ప్రజల్లోకి వాస్తవాలు వెళ్ళాల్సిన అవసరం. వ్యభిచారం జరుగుతుంది అక్కడ, రాజకీయ వ్యభిచారం. ఒకసారి కాపురం చేస్తారు, మళ్ళీ ఒకసారి ఇడిపోతారు, మళ్ళీ కలుస్తారు. ఇదే మోడీ గారు చంద్రబాబు నాయుడు పోలవరాన్ని ఏటీఎం కార్డులో వాడుకుని తినేస్తున్నాడని చెప్పి ఆయన అన్నాడు. అసలు మోడీ గారికి పెళ్ళం ఉందా? నాకు పెళ్ళం ఉంది. నాకు ఆయన కొడుకున్నాడా? నాకు కొడుకున్నాడు. ఆయనకి భార్య మా కోడలు లేదు, నాకు కోడలు ఉంది. ఆయనకు మనవడు లేడు, నాకు మనవడు ఉంది. నాకు 2 లక్షల కోట్ల ఆస్తి ఉంది అని తిట్టుకున్న వాళ్ళు మళ్ళీ సంకనెక్కారంటే అంతకన్నా సిగ్గుసేటు ఇంకేమిటి లేదు. మీరు వాళ్ళ గురించి అడగవలసిన అవసరమే లేదు. మీరు చెప్పిన వాస్తవాలన్నీ ఓటర్ గమనిస్తున్నాడు? ఎందుకు గమనించారండి, ఇవాళ యూట్యూబ్లు, వాట్సాప్లు చాలా వచ్చినాయి. వాళ్ళ మాటలే అప్పుడు ఇప్పుడు అన్నీ కూడా ఎత్తి చూపిస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు. ప్రతి ఒక్కళ్ళు గమనిస్తున్నారు వీళ్ళ కలయిక ఏంటి, వీళ్ళ బతుకు ఏంటి, వీళ్ళు ఏ రకంగా చేస్తున్నారు, ఏ రకంగా ఉంటున్నారని అందరికీ తెలుసు. ప్రధానంగా కాపు సామాజిక వర్గం అనేది ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ ఏరియాలో, ఈ జిల్లాల్లో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ ఆయన చెప్తున్నారు, గత ఎన్నికల్లో 6% ఆ ఓట్లు ఉంటే ప్రస్తుతానికి 20% ఓటింగ్ పెరిగింది అని చెప్తున్నారు ఓటర్ల సంఖ్య, వాళ్ల షేరింగ్. సో ఆ ఇంపాక్ట్ కూడా మీ మీద ఉండదు? వాస్తవం ఏమీ ఉండదు. ఎందుకంటే ఇవాళ పవన్ కళ్యాణ్ ని నమ్మి సామాన్య కాపులు 24 సీట్లు కుదించితే 21 సీట్లు కుదించేటప్పటికి కుదేలు అయిపోయారు. 100 స్ట్రైకింగ్ రేట్ ఉండడానికి ఆ సంఖ్య తగ్గింది అనేది కవర్ చేసుకుంటూ ఉన్నారు. ఏం కవర్ చేసినా ఆయన మాటలే, కానీ ఇవాళ మొత్తం వాళ్ళందరూ కూడా ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారే కరెక్ట్ పర్ఫెక్ట్, ఇవాళ మన కాపులకి ఏదైనా చేశారంటే ఆయనే చేశారు. అందుకే ఇవాళ ముద్రగడ్డ పద్మనాభం కూర కూడా జగన్మోహన్ రెడ్డి గారితో కలిశారు. ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలి. మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయడానికే
పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నారు కాబట్టి అది రేపు ఇన్ని పథకాలు అందుతున్నాయి, రేపు మళ్ళీ గుండు సున్నా అయిపోయి మళ్ళీ దాచుకో దోచుకో పంచుకో అన్నట్టుగా ఈ చంద్రబాబు నాయుడు చేస్తారు కాబట్టి మనం జగన్ గారిని కాపాడుకోవాలని చెప్పి చాలా మంది కాపు కుటుంబాలందరూ కూడా ప్రయత్నించారు. తొక్కేస్తా అంటూ నిన్న మధ్య కూడా ఆయన పార్టీ కార్యాలయం చేసిన ప్రసంగంలో కూడా మాట్లాడుతూ ఉన్నారు కదా, దానికి మీరు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైనికులుగా మీరు చేసిన ఇవాళ ఒక పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ నుంచి కూడా ఆయన చూస్తూ ఉంటే ఒక సినిమా భాషలో ఒక సినిమాలో ఉన్న డైలాగుల్లో మాట్లాడుతున్నాడు, కానీ ఆయన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఆ ముఖ్యమంత్రికి మనం గౌరవం ఇవ్వాలి, ముఖ్యమంత్రికి ఇచ్చే విలువ ఇవ్వాలనే ఆలోచన లేకుండా అప్పుడేమో వైసీపీ ఎమ్మెల్యేలందరినీ కూడా తాట తీస్తాను తోలి తీస్తాను పంచులు ఒడగొట్టి కొడతాను అని ఇష్టానుసారంగా మాట్లాడించి, అదంటే మేము ఒక ప్రతినిధిం, 230,000 మంది ఓటర్స్కి ప్రజలకి ప్రతినిధిని నేను, మా మమ్మల్ని తిడితే ప్రజలు తిట్టంటే ఆ విజ్ఞత కూడా ఆయనకి లేకుండా మాట్లాడుతున్నారు. మొన్న కూడా ఒక ముఖ్యమంత్రిగా ఒక రాష్ట్రానికి పరిపాలిస్తున్న ప్రజలందరూ కోరుకుంటున్న ముఖ్యమంత్రిని నువ్వు మామూలుగా పట్టుకుని అత్తాపత్తాలను తొక్కేస్తానని మాట అంటున్నాడంటే అది ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాం, అతని పద్ధతి కాదు అది. అతను మరి ఏ రకంగా ఏ ఉద్దేశం మీద మారుతున్నాడో లేదా ఆయన ఏ మూడ్ లో ఉంటున్నాడో మాకేం తెలుస్తుంది. ఇన్ని చేశారు సార్, ఇప్పుడు అక్వారియం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి వాళ్ళకి ఇచ్చిన సబ్సిడీ అవ్వచ్చు, లేకపోతే విద్యుత్ ఛార్జీలు అవ్వచ్చు, లేకపోతే ఎన్నడూ లేని విధంగా అక్వా రైతులకి ఇన్సూరెన్స్ అవ్వచ్చు, ఇవన్నీ ఇంత పెద్ద ఎత్తున చేసి కూడా అది జనాల్లోకి తీసుకెళ్లటంలో మీ పార్టీ ఏమన్నా వెనకబడి ఉందా, ప్రభుత్వం దాని మీద దృష్టి సారించలేదా, మీ పని మీరు చేసుకుంటూ పోయారా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు రైతాంగానికి అంతటికీ తెలుసు, రైతాంగం 80% విద్యుత్ సబ్సిడీ ఇస్తున్నారు, అలాగే అక్వారంగాన్ని ఏ రకంగా కుదేలైపోతున్న టైంలో మొత్తం వాళ్ళ పెద్ద కొనుగోలుదారులను అందరినీ కూడా పిలిపించి మీటింగ్ పెట్టి అన్ని రకాలుగాను కూడా వాళ్ళ దగ్గర ఇది చేసి ప్రతి ఒక్కరికి అందే విధంగా పెద్ద ఎత్తున చేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే. కరోనా టైం మనకు 2.5 సంవత్సరాలు కరోనా వచ్చింది, ఆ కరోనా టైంలో కూడా 1000 కొనలేని పడేసే పరిస్థితుల్లో కూడా మనం బలవంతంగా కొనిపించాం పంపించాం, రైతుల్ని ఎన్ని విధాలు ఆదుకున్నాం అన్ని రకాలుగా మనం ఆదుకున్నాం. అంచేత రైతాంగానికి వాళ్ళకి అందరికీ తెలుసు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మనకి అన్ని రంగాల్లోనూతో పాటు మన రంగాన్ని కూడా ఏ రకంగా ఉపయోగపడ్డారు సహాయపడ్డారు ఏ రకంగా సపోర్ట్ ఇచ్చారు అనేది వాళ్ళకి తెలుసు. మీ నియోజకవర్గంలో ఇప్పుడు మీ ప్రత్యర్థిగా ఉన్న రాధాకృష్ణతో ఛాలెంజ్ ఏంటి, లేకపోతే అతనికి ఏ రకమైన పరిస్థితి ఉండబోతుంది నియోజకవర్గంలో? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కానప్పుడే అతను ఓడించాను, ఇన్ని పథకాలు ఇన్ని పనులు దగ్గర ఆయన 680 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో చేస్తే 3,350 కోట్ల రూపాయలు వర్క్ చేశాను నేను, ప్రజలందరికీ సంక్షేమ అభివృద్ధి చేశాం. ప్రతి ఒక్కళ్ళు ఏమంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమమే కానీ అభివృద్ధి లేదంటున్నారు చాలా మంది, కానీ గ్రామం 100% వాస్తవం లేదు. నేను ఇప్పుడు మొత్తం రాష్ట్రంలో తిరుగుతున్నాను, కృష్ణా జిల్లా అయింది, ఇప్పుడు గోదావరి జిల్లాలో పయనిస్తున్నాను, రోడ్లు చూసుకుంటే కనుక వాళ్ళు ఏ రకమైన ప్రచారం చేశారో అది ఎక్కడానే వెతుకుతున్నాను నేను, ఎందుకంటే బాగాలేని రోడ్లని షూట్ చేసి చూపిద్దామనే ఉద్దేశంతో, కానీ నాకు ఎక్కడా కనిపించలేదు. బట్ దాన్ని తిప్పి కొట్టడంలో ఎందుకు మీరు అంత గట్టిగా చెప్పలేకపోతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు వర్క్ చేసేయటమే, పనిచేసేయటమే, ఇది చేసేటమే, కానీ ఇవాళ చూడండి జిల్లాకు హాస్పిటల్ నడుస్తుంది, ఇది హాస్పిటల్ అంటే మెడికల్ కాలేజ్, అది కాకుండా గ్రామంలో ఒక పంచాయతీ బిల్డింగ్ పగిలి వాటర్ కారుతుందంటే 2 లక్షల రూపాయలు ఇచ్చి ఓడి ఉండేవాడు కాదు. అటువంటిది 48 లక్షలు 50 లక్షల రూపాయలతోటి సచివాలయాలు కట్టి, మా ఊరు ఉందండి అత్తిలి, అత్తిలిలో 4 సచివాలయాలు కట్టాం, 4 ఆర్బీకేలు, 4 హెల్త్ సెంటర్లు, డిజిటల్ లైబ్రరీస్, అలాగే రోడ్లు డ్రైన్లు చాలా పోసాం. ఒక్క ఛాన్స్ అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ప్రజల్లోకి వెళ్ళారు, ఇప్పుడు వన్స్ మోర్ జగన్ అని ప్రజలు అంటూ ఉన్నారు, సో దానికి ప్రధానంగా కారణం ఏంటని మీరు అంటున్నారు? సిద్ధంగా ఉన్నాం మేము అని ప్రజలే అంటున్నారు, రావాలి జగన్, కావాలి జగన్ అంటున్నారు, మళ్ళీ మీరే ఉండాలి మాకు అంటున్నారు, ప్రజలే కోరుకుంటున్నారు. ఈయన ఏమంటున్నారు, మీ ఇంట్లో లబ్ధి జరిగితేనే, మీకు మంచి జరిగింది అనుకుంటేనే, మీకు పని చేశాను అనుకుంటేనే, మీకు మీకు నేను ఇది ఈ ముఖ్యమంత్రి ద్వారా ఇది వచ్చింది అనుకుంటే నాకు విశ్వాసంతో శాసనసభకి శాసనసభ్యులుగా మంత్రిగా మీ నియోజకవర్గంలో మీరు అనగలరామాట? ఇవాళ నేను అంటున్నాను, మా నాయకుడు అన్న మాటే నేను చెప్తున్నాను, ప్రతి ఒక్కళ్ళు కూడా నన్ను గెలిపించి ఆయన కానుక ఇవ్వాలని కోరుకుంటున్నారు, నా ఓటు ఆయన పట్టుకెళ్ళి వేయించాలనుకుంటున్నారు. అని చేత ప్రతి ఒక్కళ్ళు కూడా
నడుము బిగిస్తున్నారు. ఇంతకు ముందు రాజకీయం ఓటు కోసం వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు, కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలి అని గెలిపించుకోవాలి అని సామాన్యులు కూడా తాపత్రయపడుతున్నారు. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ. సో పథకాలన్నింటినీ కూడా చివరి చిట్ట చివరి లబ్ధిదారు కూడా తీసుకెళ్లాలి, అర్హుడి దగ్గరికి తీసుకెళ్లాలంటూ ముఖ్యమంత్రి ఏదైతే సంకల్పం సాధించారో అలాంటి మీ బోటి వాళ్ళు నిజంగా నియోజకవర్గంలో ఆ పని సక్రమంగా చేస్తే నిజంగా ఏ ప్రచారాలు ఏ దుష్ప్రచారాలు కూడా మిమ్మల్ని తాకలేవు అనేది అందరికీ తెలిసిన అవసరమే. చూద్దాం ఎన్నికల ముంగిట్లో ఉన్నారు. సో ప్రజలు ఎలాంటి తీర్పు ఇస్తారనేది ఫలితాల తర్వాత మళ్ళీ మాట్లాడదాం. థ్యాంక్ యూ సార్. నమస్కారం.